వెల్కమ్ టు చస్కా మస్కా. ప్రహ్లాద్ నెహ్లాని కేంద్ర సెన్సార్ బోర్డ్ చైర్మన్ పదవిలో ఉన్నప్పుడు ఎన్ని సినిమాలు ఆయన కత్తెర వేటుకు గురయ్యాయో తెలిసిందే. జేమ్స్ బాండ్ సినిమాలో కిస్ లైన్ తగ్గించడమైతేనేమి, ఉడతా పంజాబ్, బాబు మోషా, బందూక్ బాజా, హిందూ సర్కార్ లాంటి సినిమాలకు పదుల సంఖ్యలో కట్ చెప్పడమైతేనేమి, ఇంకా ఆయన హయాంలో ఇలాంటి ఉద్దంతాలు చాలానే ఉన్నాయి. ముద్దులు, ఇంటిమేట్ సీన్లు, హింసాత్మక సన్నివేశాల విషయంలో ప్రహ్లాద్ మరీ కఠినంగా వ్యవహరించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే తాను సెన్సార్ బోర్డు చైర్మన్ పదవి నుంచి దిగిపోయిన వెంటనే అతడి సమర్పణలో రాబోతున్న జూలీ 2 సినిమాకు విడుదల సిద్ధమైంది. జూలీ 2 ట్రైలర్ చూస్తూనే అందులో బూత్ కంటెంట్కు పరిమితులే లేవని అర్థమైంది. ఇలాంటి సినిమా ప్రహ్లాద్ హయాంలో సెన్సార్కు వెళ్తే ఎన్ని కోతలు పడేవో, అసలు సర్టిఫికేట్ జారీ చేసేవాళ్ళో లేదో. కానీ ఆయన దిగిపోయాక బాధ్యతలు అందుకున్న ప్రసూన్ జోషి నేతృత్వంలోనే సెన్సార్ బోర్డు జూలీ 2కు ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు. సినిమా మొత్తం ఒకటి అంటే ఒకటి కట్ చెప్పకుండా దీనికి ఏ సర్టిఫికేట్ ఇచ్చేసింది. తాను సెన్సార్ బోర్డు చైర్మన్గా ఉన్నంతకాలం అడల్ట్ కంటెంట్ విషయంలో అంత కఠినంగా ఉన్న ప్రహ్లాద్ జూలీ 2 ఇలాంటి సినిమాల్లో ఎలా భాగస్వామి అయ్యాడో మరి. 2004లో నెహాదూప్య కథానాయిక తెరకెక్కించిన జూలీకి సీక్వల్గా తెరకెక్కించిన జూలీ 2లో లక్ష్మీరాయ్ కథానాయిక కన్నటించింది. ఆమెకి ఇదే తొలి హిందీ సినిమా కావడం విశేషం. ఈ చిత్రం అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి చస్కా మస్కా.